శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై నాలుగో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ నవమి పూట అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో కాపు దంపతులకు లక్ష్మమ్మ అనే కూతురు ఆ కాపు దంపతులు భూమంత అరుగు ఆకాశమంత పందిరీ వేసి అతి వైభవంగా కుమార్తెకు పెళ్లి చేశారు ఆ అల్లుడు చాలా అందమైనవాడు ఎంత అందం ఉంటేనే ఓ తిక్క శంకరయ్య అతడి పేరు ఏదైతే మనకేం కథ నడవడం కోసం శంకరయ్య అనే పిలుద్దాం పెళ్ళైన కొద్ది రోజులకే శంకరయ్య వచ్చి పెళ్ళాన్ని తీసుకువెళ్తానని పట్టుబట్టాడు తొందరపడితే ఇలాగోయ్ కొన్నాళ్ళు పోని అమ్మాయికి సారే చీరా పెట్టి పంపిస్తాం ఈలోగా నువ్వు పండగకి పబ్బానికి వచ్చిపోతూనే ఉంటావు కదా అని అన్నారు అత్తమామలు అందు కల్లుడు సే మీరా ఆరు మూడైనా సరే ఇవాళ తీసుకుపోవాలి తప్పదు అని భీష్మించాడు చేసేది లేక అత్తమామలు వారి పురోహితుణ్ణి రప్పించి ఆ వీళ్ళ ప్రయాణానికి మంచి రోజు అవునో కాదో చూడమన్నారు అందుకు పురోహితుడు అబ్బబ్బే ఇవాళ నవమి నవమి నాడు ప్రయాణం ఎంతమాత్రం తగదు దశమి మంచిది రేపటి రోజున పంపండి అని అన్నాడు అలా చేయినాయనా అన్నారు అత్తమామలు అందుకు శంకరయ్య కోపగించి ఎవడు పిల్లాన్ని వాడు తీసుకుపోవడానికి నవమేంటి దశమేంటి ఏమైనా సరే నేను ఇవాళే తీసుకు ఒక్క క్షణం కూడా ఆలస్యం కావడానికి వీళ్ళేదు అని అన్నాడు ఇంకా ఆలస్యం చేసినట్టయితే అతగాడికి కోపం రెచ్చిపోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్ళు గబగబ పాకపు చలివిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవికా పెట్టి లక్ష్మమ్మని భర్త వెంట అయితే అయిందని నవమినాడే పంపేశారు వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు ఆదివారానికి సూర్యుడు సోమవారానికి చంద్రుడు ఈ విధంగా ఏడు రోజులకి ఏడుగురి దేవతలున్నారు ఇలాగనే పాడ్యమి మొదలైన పదహారు తిథులకు కూడా అధిపతులైన దేవతలున్నారు ఈ తిది దేవతల్ని పురుషులు అంటారు నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు నవమి నాడు ఎక్కడి వాళ్ళక్కడ ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి కానీ ప్రయాణాలు చేయకూడదు అని నవమి పురుషుడు శాసించాడు అందుకనే మన వాళ్ళెవరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చేయరు చేస్తే నవమి పురుషుడి ఆగ్రహానికి గురి అవుతామని భయమే ఇందుకు కారణమని మనం అనుకోవాలి ఎంత చెప్పినా వినక లక్ష్మమ్మని వెంట పెట్టుకొని నవమి నాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి కోపం వచ్చింది అతడికి బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించాడు శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పోతూ ఉంటే మధ్యదారిలో వాళ్ళకి ఆకలి వేసింది లక్ష్మమ్మ తెచ్చిన పాకపు చలిమిడిలో కొంచెం మొగుడికిచ్చి తను కొంచెం తింది ఆమెకు దాహం వేసింది మరచెంబు మొగడికిచ్చి దాని నిండా మంచినీళ్లు పట్టుకురమ్మని ఊళ్ళోకి పంపింది చెంబు తీసుకెళ్లాడు శంకరయ్య తలవని తలంపుగా దొరికిన ఈ అదను చూసి నవమి పురుషుడు సరిగ్గా శంకరయ్య రూపంతో అలాంటి మరచెంబే నీలతో నింపి పట్టుకు వచ్చి లక్ష్మమ్మ ముందట పెట్టాడు సరిగ్గా శంకరయ్య కంఠస్వరంతో దాహం తీర్చుకు బయలుదేరి మరి చీకటి పడకుండా మనం ఊరు చేరుకోవాలిగా అని అన్నాడు ఆ వచ్చినవాడు నిజంగా తన భర్తే అనుకొని ఆమె గ్లాసు నీళ్లు గబగబా తాకి వెంటనే అతను వెంట ప్రయాణమైంది మరి కాసేపటికి అసలు శంకరయ్య మంచినీళ్ళతో ఊళ్ళో నుంచి తిరిగి వచ్చి అక్కడ లక్ష్మమ్మ కనబడక గాబరా పడ్డాడు తిన్నగా రోడ్డు వైపు దృష్టి పెట్టి చూసేసరికి దూరాన మలుపు తిరుగుతున్న లక్ష్మమ్మ తాలూకు పచ్చటి చీర కొంగు కనబడింది ఆమె ప్రక్కనే మరొక పురుషుడు కనబడంతోనే శంకరయ్యకి గుండె గుబేలు అంది శర వేగాన పరిగెత్తి రోజుకుంటూ పోయి ఆ ఇద్దరి ముందు నిలబడ్డారు ఆయాసం తీర్చుకోకుండానే ఎవడెవరా నువ్వు నా పిలాని తీసుకుపోతున్నావు క్షమాపణ కోరుకొని నీ నీదారు నను తొలగిపోతావా లేక డొక్క చీరి డోలుకట్టమంటావా అని బెదిరించాడు మారు రూపంలో ఉన్న నవపురుషుడు నీర్గాంతపోయినట్లు నటిస్తూ ఏమిటయ్యా నీ పిల్లమంటావేంటి నీకేమైనా మతిగాని పోయిందా ఈమె నా భార్య పుట్టింటి నుంచి ఇప్పుడే తీసుకువెళ్తున్నాను మా అత్త మావా ఇవ్వాలొద్దు రేపు తీసుకువెళ్దుగా నన్ను పట్టుబట్టినా వినక అవతల తొందర పనుంది ఇవాళే తీసుకుపోతున్నాను అని అంటూ లక్ష్మమ్మ కేసి చూసి నడవే ఈ పిచ్చివాన్తో మనకేం పని పద పద అని ముందుకు సాగాడు శంకరయ్యకి కోపం దుఃఖం ముంచెత్తుకొచ్చినాయి భార్యకి అడ్డు వచ్చి లక్ష్మి నువ్వు మోసపోకు వీడెవడ దొంగ దుర్మార్గుడు నేనే నీ భర్తని ఇలాగ చూడు నన్ను ఆనవాలు కట్టలేవు నా చీలమండ మీద కంది బద్దంత పుట్టుమచ్చ ఉందని నువ్వెరుగుదు కదా అదే ఆనవాలు నువ్వే చూడు అని అన్నాడు లక్ష్మమ్మ నవమి పురుషుడి చీలమండ మీద కూడా అలాంటి పుట్టుమచ్చే ఉండటం చూసి ఆ ఇద్దరిలో ఎవడు తన భర్త నిర్ధారణ చేసుకోలేకపోయింది ఇంతలో ఆ పట్నం వేలే రాజుగారు మంత్రితో సహా అటు షికారుకొచ్చి ఏమిటి గలాబా అని అడిగారు లక్ష్మమ్మే చెప్పింది ప్రభు ఆనాడు దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకు వచ్చింది ఆమె స్వయంవర మండపంలోకి వెళ్ళేసరికి ఒకరికి బదులు ఐదుగురు నలమహారాజులు ఒకరి పక్క ఒకరు కూర్చొని ఉన్నారు ఆ ఐదుగురిలోనూ అసలు నలుడు ఎవరో ఆమె తెలుసుకోలేకపోయింది అలానే ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరిలోనూ నా భర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నాను ఈ చిక్కు నుంచి ప్రభువులు నన్ను రక్షించాలి అని ప్రాధేయపడింది రాజు మంత్రి కేసి చూశాడు మంత్రి ఆలోచించాడు దమయంతి స్వయంవరానికి నల రూపంలో వచ్చిన తక్కిన నలుగురు ఏ రూపం పడితే ఆ రూపం తాల్చగలిగిన దిగ్బాలకులు ఈ ఇద్దరిలో కూడా ఒకడు అలాంటి దేవత అయి ఉండాలి ఈ ఇద్దరిలోనూ ఎవడు దేవతో ఎవడు మానవుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి వీళ్ళిద్దరికీ నియమించాలి అని అనుకున్నాడు ఇద్దరిని దగ్గరికి పిలిపించాడు ఇద్దరి చేతుల్లోనూ కనబడుతున్న మరచెంబుల్లో ఒకదాన్ని ఆయన అడిగి పుచ్చుకొని నీళ్లు వంచేసి నేల మీద పెట్టాడు అబ్బాయిలు మీ ఇద్దరిలో ఎవడైతే ఈ సన్నమూతిగల చెంబులో ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్లకి భర్త అన్నాడు మంత్రి అప్పుడు నవమి పురుషుడు ఏడ్చినట్టే ఉంది పరీక్ష నేను ఇట్టే చెంబులోకి దూరి ఇట్టే పైకి రాగలను దాన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని చెప్పి తీపిస్తావన్నమాట కానీ శంకరయ్య నేర్పించడానికి ఇది బాగానే ఉంది అని మనసులో అనుకుంటూ తనలో పొంగే దురహంకారం కొద్దీ శంకరయ్యను పీడించాలనే కసికొద్దీ క్షణంలో తన దేహాన్ని కుదించి దబుక్కుమని చెంబులోకి దుమికి గబుక్కుమని పైకి చక్క వచ్చేశాడు వచ్చి రాలక్ష్మి నేను నీ భర్తనని నిరూపనైపోయింది కనుక పోదాం అని అన్నాడు లక్ష్మమ్మ అతని పాదాల మీద పడి స్వామి మీరెవరో దేవతలు కానీ మనుష్యులు కారు మనుషులే అయితే ఇలాంటి అసాధ్యమైన పని చేయగలరా మేమేదో నేరం చేసి ఉంటాం మమ్మల్ని శిక్షించడానికి ఇలాగ వచ్చారు కానీ అని అంది నవమి పురుషుడు ఆమెపైన జాలిదలిచి నిజ రూపంలో ప్రత్యక్షమై లక్ష్మమ్మ నేరం చేసింది నువ్వు కాదు నీ భర్త ఈ నవమి నాడు ప్రయాణం తలపెట్టి నాకు కోపం తెప్పించాడు అని అన్నాడు ఆ మాట విన్న శంకరయ్య నవమి పురుషుడికి సాష్టాంగపడి బుద్ధొచ్చింది ప్రభు ఇంకెన్నడూ నవమి పూట ప్రయాణం తలపెట్టను అని అన్నాడు నవమి పురుషుడు శాంతించి దంపతులిద్దరినీ ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు అప్పుడు లక్ష్మమ్మ భర్తతో ఇంకా ప్రయాణం సాగిద్దాం పదండి మన కష్టాలు గట్టెక్కాయి అని అంది శంకరయ్య వోనుకుతూ వద్దు వెనక్కి పోదాం పద రేపు దశమినాడు బయలుదేరి వద్దాం అని ఆమెతో సహా మళ్ళీ వాళ్ళ పుట్టినింటికి ఇంటికి చేరుకున్నాడు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి